మన గ్రామ ప్రథమ పౌరులు శ్రీ ఎన్ శ్రీనివాసరెడ్డి గారు వంటి ఆవశ్యకత ఈ బాలకు అందించవలసినటువంటి బాధ్యత మనకుంది. కేవలం మనం వినియోగించుకుని దాన్ని ఖర్చు చేసేసి ప్రతి ఒక్కరు కూడా ఆ విషయంలో శ్రద్ధ పెట్టాలి. ఉపాధి మార్పులలో దాహార్థ్యం తీర్చడానికి మనం బోర్లు వేసాము, ట్యాంకులు కడతా ఉన్నాము, వాటర్ ప్లాంట్లు పెడతా ఉన్నాము. నీరు లేదు, జీవం లేదు. కాబట్టి మనందరం కూడా జన రక్షణయే జన రక్షణగా భావించాలా. ఎవరైనా పురస్కరించుకొని సకల ప్రాణాలకు ఆధారమైన నీటిని అవసరం మేరకు మాత్రమే వినియోగిస్తూ భావి తరాలకు నీటి కొరత లేకుండా పొదుపును పాటిస్తామని తెలుసా. ప్రతి నీటి బొట్టును పదిలంగా భద్రపరుస్తామని, ప్రతి నీటి బిందువును మా ఆత్మ బంధువుగా చూసుకుంటామని, నీటి సంరక్షణ మన అందరి బాధ్యత అని తోటి వారికి తెలియజేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై జల వికాస, జై జల వికాస, సేవ్ వాటర్, సేవ్ ఫ్యూచర్, సేవ్ వాటర్, సేవ్ ఫ్యూచర్, జల రక్షణ, జల రక్షణ, జల రక్షణ, జల రక్షణ. ఒక చుక్క నీరు కోసం ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు.